ఉన్నది ఒకటే జిందగీ. అవును కదా? మరి ఆ జిందగీ నలుగురికి ఆదర్శంగా నిలవాలంటే జీవితం పట్ల సరైన అవగాహన, నిబద్ధత ఉండాలి. అందుకే 82 వయసులో కన్నుమూసిన, కోట్ల మంది హృదయాల్లో ఎప్పటికీ బతికే ఉండే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఫుట్బాల్ ఆటగాడు పీలే జీవితం నుంచి 3 ముఖ్యమైన అంశాలని మనం తెలుసుకోవాలి. మొదటిది నమ్మకంతోనే కలల సాకారం. పీలే ఏమి గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. పేదరికంలోనే పుట్టి పేదరికంలోనే పెరిగాడు. బాల్యంలో పీలేకి ఫుట్బాల్ కొనిపెట్టేంత ఆర్థిక స్థోమత కూడా వాళ్ళ తల్లిదండ్రులకి లేదు. కాళ్ళకి షూస్ లేకుండా ఉత్త కాళ్ళతో రోడ్ల మీద డబ్బాలు, కొబ్బరి బొండాలతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అంతేకాదు, తన మొదటి ఫుట్బాల్ కొనుక్కోవడానికి పీలే అంకుల్ దగ్గర ఉండి కలప పల్లీలు అమ్మడంతో సాయం చేశాడు. థియేటర్ల దగ్గర షూ పాలిష్ చేసి వచ్చిన డబ్బుతో ఫుట్బాల్ కొన్నాడు. ఇలాంటి కష్టాలు ఎదురైనా పీలే ఎప్పుడూ ఫుట్బాల్ని వదిలిపెట్టలేదు. వ్యవసాయ ఖాళీ భూముల్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎప్పుడు ఏ గల్లీలో చూసినా పీలే ఆడుతూనే కనిపించేవాడు. అలా తను కన్న కలను కష్టపడి నిజం చేసుకున్నాడు పీలే. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా జీవిత లక్ష్యాన్ని మాత్రం వదలకూడదని. ఇక పీలే నేర్పే 2 సూత్రం, నచ్చిన దానికోసం కష్టపడాల్సిందే. బాన్ సాకర్ ప్లేయర్ అంటూ ఎవరు ఉండరు అని ఓసారి పీలే అన్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి రకరకాల ప్రతిభా పాటవాలుంటాయి. కాకపోతే ఫుట్బాల్ ప్లేయర్ అవడానికే ఒకరు పుట్టడం అనేది అసాధ్యం కదా. అలా అని పీలేనే తరచూ అంటుండేవాడు. 15 వయసులో ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలన్న పీలే కోరిక నెరవేరింది. బ్రెజిల్ శాంటాస్లోని టాప్ సాకర్ టీంలో పీలే చేరాడు. దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాడో, టాప్ ప్లేయర్గా నిలబడటానికి దానికి 100 శ్రమించాడు పీలే. 3 ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్స్లో ఉన్న ఏకైక ఫుట్బాల్ ప్లేయర్ పీలేనే కావడం విశేషం. 1363 ఆటల్లో 1281 గోల్స్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పీలే. దాంతోపాటు బైసికల్ కిక్ని తన సిగ్నేచర్ మూవ్గా మార్చుకున్నాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోవడానికి ఆయన పడ్డ శ్రమే ప్రధాన కారణం. ఇక పీలే నేర్పే 3 సూత్రం, జీవితంలో విలువల్ని ఎప్పటికీ వదులుకోవద్దు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా విలువతో కూడిన జీవితమే ముఖ్యమని పీలే నమ్మాడు. విజయాలు వచ్చినా ఓటములు ఎదురైనా ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ వ్యక్తిగత విలువలు కోల్పోకుండా ఎదుటివారి గౌరవాన్ని పొందాడాయన. తన 20 అసాధారణ దిగ్విజయ ఫుట్బాల్ జీవితం తర్వాత కూడా ఆయన ప్రతి రూపాయిని మానవ సేవకే ఉపయోగించాడు. అలాగే తన పేరు పలుకుబడిని కూడా కేవలం సేవా కార్యక్రమాల ఫండ్ రైజింగ్కి మాత్రమే ఉపయోగించాడు. ఇలా అన్ని విధాలా ఆయన తన జీవితాన్ని విలువలతో గడిపాడు. ఇలాంటి ఎన్నో అంశాలు తోటి క్రీడాకారులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం.